హాయ్ వర్క్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. వినోదాయ సిత్తం అనే ఒక తమిళ సినిమాని తెలుగులో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, సాయి తరణ్ తేజ్ గారు ఇద్దరు కూడా బ్రో అనే సినిమాగా మనం ముందుకు తీసుకొస్తున్నారు సార్. అయితే తమిళ సినిమాకి ఆ స్టోరీని యాజ్ ఇట్ ఈస్ తెలుగులో దించేస్తున్నారా, లేదంటే ఏదైనా మార్పులు చేస్తున్నారా సార్? చాలా మార్పులు చేశారు. ముందు అసలు తమిళ సినిమాలో ఏముంది కథ అనేది చూద్దాం. వినోదయ సిత్తం అంటే అర్థమైందంటే ఒక వింత నిర్ణయం, స్ట్రేంజ్ డిసిషన్ అని. ఈ సినిమాని మామూలుగానే తమిళ్లో మనకి చాలా సినిమాలు వస్తుంటాయి. అదేంటంటే దే జస్ట్ టెల్ ఏ స్టోరీ, ఇంకేం ఉండదు దాంట్లో. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అనే ఫైట్స్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీ కానీ డ్యాన్సులు కానీ ఇవేమి లేకుండా జస్ట్ ఒక కథ చెప్పడం అలాగే ఉంటుంది ఇది కూడా. అంటే అదేంటంటే ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఏజెంగా పరశురామ్ అనే ఒక ఆయన ఉంటారు. ఆయనకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. కొడుకు అమెరికాలో ఉంటాడు, ఒక కూతురు ఫారిన్ బో చదువుకోవడానికి ట్రై చేస్తుంటుంది. భార్య హౌస్ వైఫ్. అతను ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఒక రకమైన కంట్రోల్ ఫ్రీక్. తన మాటే నెగ్గాలి, తను అనుకున్నది కరెక్టు, అందరినీ తను గైడ్ చేస్తుంటాడు, తన వల్లే ఇల్లు కానీ ఆఫీస్ కానీ నడుస్తుంది అని నమ్ముతుంటాడు. హార్డ్ వర్కర్ కూడా. అలాంటి అతను ఒకసారి కోయంబత్తూర్లో వాళ్ళ ఫ్యాక్టరీ ఉంటే అక్కడికి వెళ్ళి ఫ్లైట్ అతను మర్చిపోయి వేరే టైంలో చేస్తుంటాడు, అతని కింద పనిచేసే గుమస్తా. దాంతో కోపంగా అతన్ని ఉద్యోగంలో తీసేస్తాడు. తీసేసి అక్కడి నుంచి కారులో బయలుదేరుతాడు. సో యాక్సిడెంట్ అవుతుంది కారు. యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోతాడు. చనిపోయినప్పుడు అతను ఒక డార్క్ ప్లేస్లో లేస్తాడు. కంప్లీట్ డార్క్ ఉంటుంది, అరుస్తాడు, ఇక్కడ ఎవరు లేరని. అప్పుడు ఇతను ఎంటర్ అవుతాడు. ఇదంతా కూడా ఈ క్యారెక్టర్ చేసిన తంబిరామయ్య. ఇప్పుడు ఎంటర్ అయ్యేది వచ్చి సముద్రకని అనమాట. సముద్రకని వచ్చి టైం పర్సనిఫికేషన్ అంటాం, అంటే కాల పురుషుడు అనొచ్చు మనం తెలుగులో, లేదా గాడ్ ఆఫ్ టైం అనొచ్చు. సో గాడ్ ఆఫ్ టైం అనుకుందాం. సో గాడ్ ఆఫ్ టైం వచ్చాడు. వచ్చి నువ్వు చచ్చిపోయావు అని చెప్పాడు. ఇతను చాలా చచ్చిపోయి నువ్వు రా నాతో కూడా వెళ్దామంటాడు. అంటే అదేంది, నేను ఎలా చచ్చిపోతాను, అది ఇది, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను లేకపోతే ఫ్యాక్టరీ నడవదు, ఇటు ఇల్లు నడవదు, చాలా చెక్క పెట్టాలి నేను, మా కొడుక్కి పెళ్లి చేయాలి, మా కూతుర్లిద్దరిని చదివించాలి, పెళ్లి చేయాలి, ఇట్లా ఫ్యాక్టరీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెబుతాడు. సరే ఇవన్నీ చెప్పినాక రిక్వెస్ట్ చేస్తాను, నాకు కొద్దిగా టైం ఇవ్వు అది ఇది. సరే ఒక పని చేస్తాను, 3 మంత్స్ ఇస్తాను నీకు, 3 మంత్స్ లోపల నువ్వు అని చేయాలి, అట్లాగే నేను నీతో 24 అవర్స్ ఉంటాను, కూడానే ఉంటాను, ఈ కండిషన్కి ఒప్పుకోమని చెప్తాడు. ఒప్పుకుంటాడు. సో ఇతను ఇప్పుడు ఇతను తీసుకుని మళ్ళీ అందరూ ఆశ్చర్యంగా హాస్పిటల్లో కూడా చనిపోయినాడని డిక్లేర్ చేస్తారు. సడన్గా ఇతను లేస్తాడు, అక్కడ అందరూ కూడా షాక్ అవుతారు. మొత్తానికి అలా ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ షాక్ అవుతారు, తర్వాత ఆనందిస్తారు, ఎందుకంటే న్యూస్ చెప్పుంటారు వీళ్ళు చనిపోయినాడని. సో ఇప్పుడు గాయాలు కానీ ఏమి లేకుండా ఫ్రెష్గా అయ్యారు. డ్రైవర్ మాత్రం చనిపోయి ఉంటాడు. సో వెళ్ళినప్పుడు ఇప్పుడు అతనికి ఏంటంటే అన్నీ కూడా కొత్తగా జరుగుతుంటాయి. అతనికి ఉండే 3 మంత్స్ టైం అని తెలుసు. సో ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుందని చెప్పచ్చు ఇతని జీవితంలో. అదేంటంటే వీళ్ళ కొడుకు ఇతనికి తెలియకుండా పెళ్లి చేసుకొని ఉంటాడు వేరే అమ్మాయిని. ఇంకో కూతురు ఇంకొకరితో లేచిపోతుంది లవ్ చేసి. ఇంకో చిన్న కూతురు ఏమో నటిస్తుంది ఇష్టం లేకపోయినా ఇతను చెప్పిన సంబంధం చేసుకోవడానికి. అక్కడ జాబ్లో కూడా ఇతను జీవిత ఎయిము మేనేజర్ కావాలని, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ నుంచి చీఫ్ మేనేజర్గా కావాలని. జిఎం అంటారు కదా, జనరల్ మేనేజర్. కానీ జనరల్ మేనేజర్ని కొత్త కుర్రాడిని తీసుకొచ్చి పరిచయం చేస్తారు ఎండీ గారు. దాంతో షాక్ అవుతాడు ఇతను. షాక్ అయ్యి రిజైన్ చేసి నేను జాబ్కి రిజైన్ చేస్తున్నానని చెప్పి బయటకు వస్తాడు. కానీ ఇంటికి వస్తే ఈమె పార్కిన్సన్ జబ్బు వచ్చి ఉంటుంది భార్యకి. సో హాస్పిటల్కి తీసుకెళ్తే ఈమె చాలా సీరియస్ కండిషన్ అవుతుంది, అమెరికా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్తాడు. డబ్బులు కావాలి దానికి. సో మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్తాడు. చచ్చినట్టు ఉద్యోగంలోకి వెళ్ళినాక మెల్లమెల్లగా ఇతని లోపల మార్పులు వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నాడు కదా. ఇంతవరకు తన కంట్రోల్లో అందరూ ఉండాలని నమ్ముతుంటే ఎవరూ లేరు తన కంట్రోల్లో. మెల్లమెల్లగా ఏంటంటే భార్యకి అన్ని విషయాలు తెలుసు ఇంట్లో, కొడుకు పెళ్లి చేసుకున్నది తెలుసు, కోడలతో కూడా అమ్మ మాట్లాడుతుంది ఎప్పటి నుంచో, ఇటు రెండో కూతురు ప్రేమించాడు కదా వాడిది, వాడి విషయం కూడా ఆమెకు తెలుసు.
ఇతను ఇప్పుడు ఈ గాడ్ టైమ్ ఆఫ్ గాడ్ ఇతను తీసుకొని అందరి దగ్గరికి వెళ్తుంటాడు క్యారెక్టర్ల దగ్గరికి. సో ఇతనికి కొత్త విషయాలు రివీల్ అవుతుంటాయి. 40 ఏళ్ళుగా ఉన్న ఫ్రెండ్ వాళ్ళ కొడుకే తన కూతుర్ని ఇద్దాం అనుకున్నాడు, అతని దగ్గరికి వెళ్తే అతను ఆల్రెడీ ఎవరో అమ్మాయికి కడుపు చేస్తుంటాడు, దాన్ని ఆ తండ్రి సమర్థిస్తూ ఆ కూతురు ఆమె కడుపుతో ఉన్న అమ్మాయిని మెడబట్టి బయటికి దోస్తాడు. ఇదంతా చూసి తను తట్టుకోలేడు. అంటే అందరూ కూడా నా ఎదురుగా నటిస్తున్నారు, నేను లేకపోయినా ఈ ప్రపంచానికి ఏమి కాదనే విషయం అతనికి తెలుస్తుంది. అంటే నేను ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నాను నా జీవితాన్ని అనేది అతనికి అర్థమవుతుంది. అట్లాగే ఇంకా అప్పటికి 3 ఏళ్ళు అయిపోతుంది, కొడుకు కూడా వచ్చేస్తాడు ఈ లోపల. సో అందరూ ఇతను మారేసరికి అందరూ కూడా ఇంట్లో ప్రేమిస్తారు ఇతను, ఓపెన్ అప్ అయిపోతాడు ఇతను కూడా, అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాడు. సో చేసేసరికి అందరూ కూడా ఇతన్ని ప్రేమిస్తారు ఓపెన్గా. ఇటు ఆఫీస్లో కూడా ఇతను చెప్పిన కొన్ని విషయాల్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మంచి జరుగుతుంది. సో ఇతన్ని MD చేస్తారు. మామూలుగా ఇతను జనరల్ మేనేజర్ అనేది చిన్న పోస్టు, కానీ ఇతనికి MD వస్తుంది, మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాడు. సో అన్నీ హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతనికి చనిపోవడానికి సిద్ధం అన్నమాట. 3 మంత్స్ అయిపోతుంది ఆల్రెడీ. సో అయితే అతను 2 విషయాల్లో రిగ్రెట్ అవుతున్నాడు, పశ్చాత్తాపం ఉంది. ఒకటి, ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని తను మోసం చేసి కొట్టేశాడు ఏజెంట్ పోస్టు. సో అదొకటి. ఇప్పుడు అయితే గాడ్ ఆఫ్ టైము, నువ్వేమీ పశ్చాత్తాపడకు, ఆ కొడుకే ఇప్పుడు జనరల్ మేనేజర్గా వచ్చింది, నువ్వు ఎవరినైతే చేసావో అతనికి ఇంకా పెద్ద పోస్ట్ వచ్చింది. యాక్చువల్గా నేను నీకు ఆ పోస్ట్ నీకు ఇద్దాం అనుకుని మేము రిజర్వ్ పెడితే నువ్వు కక్కుర్తుబడి చిన్న పోస్టులో దూరావు అని చెప్తాడు. అట్లాగే సత్య అని ఒక అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు, అయితే అమ్మాయికి పెద్ద కట్నం రాదని, ఈమె అయితే కట్నం వస్తుందని ఈమెను పెళ్లి చేసుకో ఉంటాడు. ఆమె ఆత్మహత్యకి ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఆమె ఇప్పుడు మేఘాలయ గవర్నర్ అయి ఉంటుంది. సో ఆమెకు ఫోన్ చేయి అంటాడు, క్షమాపణ చెప్పాను, ఆమె కట్ చేస్తుంది. సో నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె గవర్నర్ అయిండేది, నువ్వేమి ఈమెను పెళ్లి చేసుకున్నావు హౌస్ వైఫ్ని. ఇలాగా అంటే నువ్వు మోసం చేయడం వల్ల వాళ్ళేం నష్టపోలేదు, నువ్వే నష్టపోయినావు అనేది చెప్తాడు. మొత్తంగా ఇతనిలో జెన్యున్గా ఒక పరివర్తన వచ్చిందనేది గాడ్ ఆఫ్ టైం నమ్మి ఇతన్ని స్వర్గానికి తీసుకెళ్తాడు. ఇది బేసిక్గా కథ. మామూలుగా ఈ కథ ఈ సినిమా చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇది పవన్ కళ్యాణ్కి ఎలా సూట్ అవుతుంది, ఎందుకంటే గాడ్ ఆఫ్ టైము పవన్ కళ్యాణ్ క్యారెక్టరు, తంబిరామయ్య అన్నాను కదా ఇప్పుడు పెద్ద ఆయన, దాని బదులు ఇతను సాయి ధర్మ తేజ. సో ఇది మన సముద్రకని ఏం చెప్పాడంటే, భీమ్లా నాయక్లో యాక్ట్ చేసినప్పుడు త్రివిక్రమ్కి ఒకరోజు ఈ కథ చెప్పాడంట, పాయింట్ చిన్నది, ఒక నిమిషంలో చెప్పగానే త్రివిక్రమ్ మనం చేద్దాం ఈ కథ రీమేక్ చేద్దామని చెప్పాడంట. అప్పటి నుంచి ఏంటంటే కంప్లీట్గా మార్చేశాడంట త్రివిక్రమ్ శ్రీనివాస్. నిజంగా కూడా అదే, కంప్లీట్గా మార్చకపోతే తెలుగు ఆడియన్స్కి ఈ ఇప్పుడు నేను చెప్పింది బోర్ కొట్టేస్తుంది. తమిళ సినిమాలు మలయాళ సినిమాలు అంటే ఒక రకమైన ఆడియన్స్ ఆల్రెడీ అలవాటు అయ్యారు దాన్ని. అలాంటి సినిమాలు ఇక్కడ అందరూ చూడరు, మాస్ అప్పీల్ ఉండదు. ముఖ్యంగా స్టార్లు చేస్తే కష్టం, ఇక్కడ ఆ కల్చర్ ఇక్కడ రాలేదు. వచ్చితే బాగానే ఉంటుంది కానీ అది చేయడానికి అందరూ భయపడుతున్నారు. ఎవరన్నా ధైర్యం చేస్తే రావచ్చు కానీ ఇట్ మే టేక్ టైం. సో అందువల్ల ఆ రిస్క్ ఎవరు చేయడానికి రెడీగా లేదు. సో ఇతను ఏం చేశాడంటే, ముందు ఆ తంబిరామయ్య క్యారెక్ట్ని యంగ్గా చేసేసాడు, అందుకనే మనకి ఇతను పెట్టుకున్నాం సాయి ధర్మ తేజ. తర్వాత డైనమిక్ చేశాడు, ఫన్ చేశాడు. అతను ఒక జాబ్లో పనిచేయడం, దాంట్లో వచ్చే కామెడీ ట్రాక్స్, సరదాగా ఉండడం, ఎంటర్టైన్మెంటు, అతను ఒక గర్ల్ ఫ్రెండ్, అమ్మాయితో పాటలు, ఇలాగంతా పెట్టాడు. సో అతని క్యారెక్టర్ని బాగా డైనమిక్ చేసి కమర్షియల్ చేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ క్యారెక్టరు, మామూలుగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వెరీ ప్యాసివ్గా ఉంటుంది ఆ సినిమాలో. అంటే పెద్ద పనేమి ఉండదు దాంట్లో, అతనితో మాట్లాడడం అప్పుడప్పుడు, లేదంటే అతనికి తెలియజెప్పే విధంగా సీన్ల దగ్గరికి తను తీసుకెళ్ళడం అంతే తప్ప అంతకంటే ఏమీ రోల్ ఉండదు. సో దాన్నంతా ఇతను త్రివిక్రమ్ డైనమిక్గా చేశాడు అనమాట. డైలాగ్స్, అతనికి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి ఫైట్లు కూడా పెట్టాడు. ఒక స్పెషల్ సాంగ్తో ఊర్వశిరవతల అనే స్పెషల్ సాంగ్ ఉంది, దాంట్లో ఇతను డ్యాన్సులు కూడా వేస్తాడు. ఇలాగ ఫ్యాన్స్ని అలరించే విధంగా క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. తర్వాత క్లైమాక్స్ని కంప్లీట్గా మార్చేశారు. ఒక టెన్షన్, సస్పెన్సు, టెన్షను
అలా ఒక ఉండే విధంగా క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ మన త్రివిక్రమ్ సినిమాస్లో క్లైమాక్స్లన్నీ కూడా అట్లాగే ఉంటాయి, ఫన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అట్లా దీన్ని కూడా అట్లాగా మొత్తం మార్చాడు అనమాట. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ కంప్లీట్గా సినిమాలో హీరోగా ఉండి కంప్లీట్ సినిమాని తన భుజ స్కంధాల మీద మోయడం అనేది ఉండదు దీంట్లో. ఏదున్నా అతని రోల్ ఏంటి, ఇతన్ని రియలైజ్ చేయించడం, సాయి తేజ క్యారెక్టర్ని టైం అనేది ఇంపార్టెంట్ జీవితంలో. మనం దేనికో వేస్ట్ చేస్తుంటాం. మామూలుగా ఒక సామెత ఉంది, లైఫ్ హ్యాపెన్స్ వెన్ యూఆర్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్ అని, నువ్వు బిజీగా ఉన్నప్పుడు జీవితం జరిగిపోతూ ఉంటుందని. సో అటువంటి థీమ్ అన్నమాట ఇది. అట్లాగే మనిషికి రెండో ఛాన్స్ వచ్చినప్పుడు ఏం జరగచ్చు, సో ప్రతి మనిషికి రెండో ఛాన్స్ వస్తుంది అనేది కూడా దీంట్లో చెప్తారు. అయితే ఈ ఈ సినిమాకి రెండు సినిమాలు బేస్ అన్నమాట. ఒకటి వాట్ గోస్ అరౌండ్ అని ఒక డెన్మార్క్ సినిమా 2009లో వచ్చింది. దాంట్లో కూడా ఇలాగే హీరో యాక్సిడెంట్లో చనిపోతాడు, అతన్ని బతికిస్తాడు దేవుడు, అతను తీసుకెళ్ళి అయితే ఒక గేమ్ ఆడాలని చెప్తాడు. ఆ గేమ్లో గెలిస్తేనే నీకు సెకండ్ ఛాన్స్ అని చెప్తారు దాంట్లో. సో ఆ పాయింట్ తీసుకున్నారు దాంట్లో నుంచి. మీట్ జో బ్లాక్ అని ఒక సినిమా ఉంది, అది 1998లో వచ్చింది. ఆ సినిమాలో దేవుడు ఏం చేస్తాడంటే ఇలాగంటే ఒక బిజినెస్ మ్యాన్ కష్టాల్లో ఉంటాడు, ఫ్యామిలీ ఉంటుంది పెద్దది, అతనితో వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండిపోతాడు దేవుడు, ఉండిపోయి అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా ఈ సినిమా నుంచి తీసుకున్నారు. సో ఈ రెండు సినిమాల్లో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని సముద్రకని ఆ సినిమా చేశాడు. సో ఇది మామూలుగా దేవుడు మనుషుల్ని బతికించి మళ్ళీ చేసేది అనేది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్టే. దీంట్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ టైమ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు, దేవుడని కాకుండా టైమే దేవుడు అయితే ఎలా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. సో టైము మనకి వస్తే, రెండో ఛాన్స్ వస్తే మనిషి మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని రియలైజ్ అవుతాం మనం. అంటే మనం చాలా విషయాల్లో మనం లేకపోతే జరగదనం ఇలాగ ఉంటుంది, అదేం ఉండదు, నువ్వు లేకపోయినా ప్రపంచం జరుగుతుంది, ఎవడు ఇక్కడ ఇండిస్పిటబుల్ కాదు, సారీ ఇండిస్పెన్సిబుల్ కాదు, అంటే అత్యవసరం కాదు, మనిషి లేకపోయినా. ఇప్పుడు ఇందిరాగాంధీ లేదు, ప్రపంచం ఏమి ఆగిపోలేదు, దేశం ఏమి ఆగిపోలేదు. అట్లాగే మనం చాలా ఇంపార్టెంట్, ఆయన లేకపోతే ఇంకా ప్రపంచం ఎలా ఉంటుంది అనుకుంటాం, ఆయన యాక్సిడెంట్లు పోతాడు, ఏమన్నా అవుతుందా, ఏమవుదు, ప్రపంచం ముందుకెళ్తూ ఉంటుంది. సో ఆ యాంగిల్లో దీన్ని చెప్పారనమాట ప్రధానంగా. మామూలుగా దీనికి రివర్స్ ఒక సినిమా ఉంటుంది, ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ అని 1946. అందులో ఏంటంటే ఒక అతను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు, ఎందుకంటే అతను బ్యాంకు లేదో డబ్బులు కొరత వచ్చింది, అది ఇతని మీద పడింది అనమాట ఫ్రాడ్ అనేసి. సో దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే ఇంకెవరో దూకిసే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే పక్కన ఉన్న అతను దూకేస్తాడు, అతన్ని కాపాడడానికి ఇతను దూకుతాడు. దూకి అతను నేను దేవుడు అంటాడు అతను. అదేంటి అంటే అవును నేను దేవుణ్ణి, నేను నీకోసమే దూకాను, నీ నిన్ను ఆత్మహత్య నుంచి కాపాడడం కోసమే దూకానని చెప్తాడు. అవునా నాకు పుట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంది అంటాడు. సరే నీ కోరిక నెరవేరుస్తున్నాడు. సో ఇప్పుడు అతను పుట్టుండడు అనమాట. అతను పుట్టకపోవడం వల్ల మొత్తం ఆ టౌన్ అంతా మారిపోయి ఉంటుంది. ఏమంటే ఇతని వల్ల కొన్ని జరిగి దాని ఏమంటారు గొలుసులో భాగంగా రిపిల్ ఎఫెక్ట్ అంటారు కదా, అట్లా మన వల్ల చాలా మార్పులు అనుకోకుండా జరుగుతాయి. అవన్నీ ఇప్పుడు మాయమైపోయినప్పుడు ఆ లింకులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినో కాపాడాము, మనం లేవనుకో ఆ వ్యక్తి ఏమంటాడు చనిపోయి ఉంటాడు, అట్లా చాలా. ఇప్పుడు ఆ వ్యక్తి బతకడం వల్ల కొన్ని మార్పులు వచ్చింటాయి, ఇప్పుడు అవన్నీ పోయి ఉంటాయి అన్నమాట. ఇతను షాక్ అవుతాడు, నేను ఉండడం వల్ల ఇంత జరిగిందా, అంటే నేను ఇంత ఇంపార్టెంటా అని. అంటే దీనికి రివర్స్ థీమ్ అనమాట అది. ఒక్కోసారి మన ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది, మనం లేకపోవడం వల్ల అది రిఫిల్ ఎఫెక్ట్లో మిస్ అయి ఉంటుంది అనేది ఆ సినిమాలో చూపిస్తారు. సో ఇలాగా ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థీము. మరి త్రివిక్రమ్ దీన్ని ఎట్లా లాక్కొస్తాడు, ఫ్యాన్స్ని కంప్లీట్గా సాటిస్ఫై చేయడం మాత్రం కష్టం, కానీ ఒక డిఫరెంట్ సినిమాగా దీన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.